కుందుర్పి మండలం నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ఎక్కువ అయినందుకు ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తున్నాను. మన దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ కార్యకర్తల సంక్షేమం కోసం ఏ రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయం మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్నారు ఏంటంటే అంత సామాన్యులు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళు కూడా అనే ఉద్దేశంతోనే 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని పవన్ కళ్యాణ్ సార్ తీసుకుని వచ్చారు. అందులో భాగంగానే మనం 500 కట్టి తీసుకున్నాం. అది కూడా సార్కేం పోదు, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మన పేరు మీద ఒకటి ఫైల్ రెడీ అయిపోతుంది. మనకి మొన్న ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే బెంగళూరు నుంచి ఒక అబ్బాయి ఎవరు వేరే పెనుగొండ ఏదో ఏది వర్గంలో ఆ వ్యక్తి బెంగళూరు నుంచి వస్తున్నాడు. వస్తూ యాక్సిడెంట్ అయ్యి, చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు. దాదాపు 15-16 వేలు ఖర్చు వచ్చింది. వెంటనే పార్టీ ఆఫీస్కి తెలియజేశారు, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి 18,500 చెక్ వచ్చింది. అంటే మనకి ఈ ఈ వేరే పొలిటికల్ పార్టీలో మీరు ఖచ్చితంగా చూడండి, ఇట్లాంటివి ఏమో కార్యకర్తల కోసం ఏ పార్టీ తీసుకొని రాదు. ఎంతసేపు ఎన్నికల్లో వాళ్ళు ఏదో వాళ్ళు లబ్ధి కోసం చేసుకుంటారు, కానీ మన కోసం మన బాగు కోసం ఆలోచించేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేది ఇదే నిదర్శనం. ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండే వాళ్ళంతా ఎంతమంది కేసీలకు సభ్యత్వం తీసుకున్నారో ఒకసారి ఏమనుకుంటే చేయలేదు. నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి మీరు తీసుకున్నందుకు. అలాగే తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే గినా ముందుగా మళ్ళీ ఇంకోటి మూడో విడత సాధ అనౌన్స్ చేస్తారు, మేబీ ఇంకొక 3-4 నెలల్లో వస్తుంది. మనం కూడా మీరు క్రియాశీల సభ్యత్వం తీసుకునే వాళ్ళు మన ఇంట్లో కానీ లేదంటే మన బంధువులు కుదిరితే మన వార్డుల్లో కానీ మన ఏరియాలో ఈ సభ్యత్వం యొక్క విలువ ఏంటి, ఇది ఒక ఇది జనసేన అని చూడకండి, ఇన్సూరెన్స్ అనేది చెప్పండి. ఇన్సూరెన్స్ ఇది ఒక మనిషికి ఇది చాలా ఇంపార్టెంట్, ఎల్ఐసి లాగో అట్లా కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనేది దీని యొక్క విలువ ఇప్పుడు చెప్పాం కదండి. 5 లక్షల ఇన్సూరెన్స్ మనిషికి ఒకవేళ చనిపోతే అనుకోని సంఘటన వల్ల చనిపోతే 5 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి నామినీకి వస్తుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న గాయాలు హాస్పిటల్కి వెళ్ళగినా ఖచ్చితంగా హాస్పిటల్ పెట్టిన అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇది మనం ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మన ఏదైతే ఉంది, కౌలు రైతులు చనిపోయినప్పుడు తెలుసా వాళ్ళ కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి మహాంట 5,000-10,000 అధికారంలో ఉండాలిపై ఇచ్చేస్తారు. కానీ పిలిపించే సార్ ఎవరున్నారో లిస్ట్ రెడీ చేసుకొని ప్రభుత్వ అధికారుల నుంచి తెప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వచ్చారు. నేను కూడా పవన్ కళ్యాణ్ సార్ మన అనంతపూర్ పక్కనకి వచ్చినప్పుడు ఈయన ఒక